ఒకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఇప్పటికే క్యాడర్ ని తన వైపుకి తిప్పుకోవడానికి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ తనని అకారణంగా ఒక వంక చూపి పార్టీలో నుంచి గెంటేసిందన్న సానుభూతి పొందడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టిఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ ని కాపాడుకోవడానికి వ్యూహాల్ని రచిస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని సైతం తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆ పార్టీ నేతల్ని టిఆర్ఎస్లోకి లాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు ఒక సవాల్గా నిలిచాయి. ఇటు కాంగ్రెస్ క్యాడర్ని కాపాడుకుంటూనే హుజూరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత రేవంత్పై పడింది. ఈ నేపథ్యంలో తనను తాను రుజువు చేసుకునేందుకు హుజూరాబాద్ను వేదికగా మలుచుకుంటారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మేరకు ఆయన స్వయంగా హుజూరాబాద్కొచ్చి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. అదే సమయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పార్టీ ఇన్ఛార్జ్ పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఆయన అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి అంగీకరిస్తాడా లేక మరో బలమైన అభ్యర్థిని రంగంలోకి నిలుపుతాడా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ హుజూరాబాద్ ఉప ఎన్నికల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇప్పటినుంచే తమ బలగాలని మోహరిస్తున్నాయి. మరి చివరికి గెలుపు ఎవరికి వర్తిస్తుందో